చేయడం జరిగింది. ప్రియులారా, మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఏమండి మన మాటలు మనం జాగ్రత్తగా చూచుకోవాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన చూపులను మన అదుపులో మనం ఉంచుకోవాలి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రియులారా, మన చెవులను కూడా మన స్వాధీనంలో మనం ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే మన మాటలు, మన చూపులు, మన వినికిడి, చివరికి మన ఆలోచన, ఏమండి విధానం, ఏడు చెప్పండి, మన ఆలోచనను కూడా మనం ఏం చేయాలట, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన స్వాధీనంలో మన ఆలోచన మనం ఉంచుకునే వారిగా ఉండాలి. దేవుని సన్నిధిలో కూర్చుని ఏమండి దేవుని మందిరములో కూర్చుని ఇంటి దగ్గర ఉన్న వాటి కొరకు మనం ఏం చేయకూడదు, ఆలోచన చేసేవారిగా మనం ఉండకూడదు. ఒక ఆవిడ అలాగే దేవుని మందిరానికి వచ్చిందంట.